విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అందుకే ఎలాగైనా కష్టపడి చదువుకునేందుకు ఆసక్తి చూపుతోంది నేటి యువత. అయితే ప్రస్తుతం విద్యను కూడా వ్యాపారం చేసి ధనార్జనే ధ్యేయంగా కొన్ని విద్యా సంస్థలు మనుగడ సాగిస్తున్నాయి. అనుమతులున్నా లేకున్నా ఒక భవనం ఉంటే చాలు, కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు. విద్యార్థులు కూడా కాలేజ్ పర్మిషన్ పై పెద్దగా ఆలోచించడం లేదు. సీటు దొరికితే చాలు, అదే మహాభాగ్యమని సదరు ఫేక్ కాలేజీలో జాయిన్ అయిపోతున్నారు. విశాఖలో ఇటువంటి ఫేక్ కాలేజెస్ వీధికొకటి పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసేవారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసి పలాయనం చితికించేవారు. అయితే ఆ కేటుగాళ్ళు ఇప్పుడు రూటు మార్చారు. విద్య పేరు చెప్పి డబ్బులు దండుకుని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏవియేషన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. డొమెస్టిక్ అయితే ఒక రేటు, ఇంటర్నేషనల్ కు మరో రేటు ఫిక్స్ చేసి ప్రచారం చేస్తున్నారు. కట్ చేస్తే విద్యార్థులను నిండా ముంచి వసూలు చేసిన సొమ్ముతో కాలేజ్ నిర్వాహకులు పరారవుతున్నారు. విశాఖలో జరిగిన ఈ ఘరానా మోసంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ద్వారకానగర్ లో 4 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ఎయిర్ఫిల్ ఇంటర్నేషనల్ సంస్థ హఠాత్తుగా బోర్డు తిప్పేయడంతో అందులో జాయిన్ అయిన విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఎంబీఏ బీబీఏ డిప్లొమా కోర్సులంటూ తొలుత విద్యార్థులను నమ్మించారు. తర్వాత మాట మార్చి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. అది కూడా వేరే రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ పేరు చెప్పారు. కనీసం ఎయిర్ఫిల్ ఇంటర్నేషనల్ సంస్థకు సరైన రిజిస్ట్రేషన్ కూడా లేదు. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా నిర్వాహకుల వద్దే ఉండిపోయాయి. దీంతో మోసపోయిన విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ఇటువంటి ఫేక్ కాలేజెస్ విశాఖలో చాలా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ గుర్తింపు ఉందని ప్రకటించుకుని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. పెందుర్తిలోని కొన్ని కాలేజీల పరిస్థితి ఇలానే ఉందని సాక్షాత్తు ఏయూ యాజమాన్యమే ప్రకటించింది. మద్దిపాలెంలోని ఓ కాలేజ్ కూడా ఇలాంటి మోసానికి పాల్పడింది. ఉచిత విద్య అంటూ విద్యార్థుల్ని చేర్చుకుని ఆ తర్వాత వేలకు వేలు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామంటూ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారని బాధిత విద్యార్థులు వాపోతున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ముందు నన్ను జాయిన్ చేసుకునేటప్పుడు ఇది రెగ్యులర్ గా జరుగుద్దా అంటే ఆ రెగ్యులర్ ఎడ్యుకేషన్ అమ్మా అని చెప్పారు. కానీ ఇదేంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి వీళ్ళు 2,30,000 అదే ఇంటర్నేషనల్ అయితే 4 లాక్స్ పే చేయించుకొని జాయిన్ చేయించుకున్నారు. క్లియర్ గా కాలేజ్ కి సర్టిఫికేషన్ అనేది లేదు సార్. 2014 నుంచి కూడా 17 వరకు ఇంతవరకు సర్టిఫికేషన్ లేదు సార్. ఇక్కడ మేము చదువుతుంది అదర్ స్టేట్ లో రిజిస్టర్ అయినట్టు చూస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు ఎంత కాల్ చేసినా గానీ ఏం మెసేజ్ చేసినా మెసేజ్ లిఫ్ట్ చేయట్లేదు. అందరూ ఎటువంటి వెళ్ళిపోయారు. మాకు 1 ఇయర్ లోపు ప్లేస్మెంట్స్ ఇస్తాము అనేసి చెప్పారు. కానీ మాకు మాకు కానీ మా సీనియర్స్ కి కానీ మా సూపర్ సీనియర్స్ కి ఎవరికి కూడా ఇప్పటి వరకు ఏ ప్లేస్మెంట్స్ లేవు, ఒకరికి కూడా లేవు. ఇంకా చెప్పాలంటే మాకు ప్లేస్మెంట్స్ వచ్చాయి అని చెప్పి మా జూనియర్స్ ని జాయిన్ చేసుకున్నారు. మాకు ఇప్పుడు డిప్లొమా ఎగ్జామ్స్ అయితే అయ్యాయి, కానీ ఆ పేపర్స్ అయితే ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. పేపర్స్ కరెక్షన్ లేదు. ఇంకా సర్టిఫికేట్స్, మాకు డిప్లొమా సర్టిఫికేట్స్ కావాలి. ఎయిమ్ఫిల్ అనే ఎడ్యుకేషన్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ లోనే రీసెంట్ గా 100 మంది విద్యార్థులకి అనుమతి లేకుండా నిర్వహించడం వల్ల ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఈ రోజు ఉంది. ఇంకో విషయం, ఈరోజు డిగ్రీ కాలేజెస్ లో కూడా పర్మిషన్స్ లేని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయని రీసెంట్ గా ఆంధ్ర యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి అటువంటి అన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విద్యార్థులుగా కోరుతా ఉన్నాం. ఫేక్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే చాలా మంది ఇన్స్టిట్యూషన్ పెట్టేస్తున్నారు అనమాట. దీని వల్ల ఏంటి అవుతుందంటే స్టూడెంట్స్ వల్ల మనీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, సర్టిఫికేట్స్ అవి వేస్ట్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఏంటంటే మినిమం అవేర్నెస్ అనమాట, అది నిజమా కాదా తెలుసుకొని జాయిన్ అయితే వాళ్ళకే మంచిది. 10th క్లాస్ లోని లేకపోతే ఆఫ్టర్ ఇంటర్ కంప్లీటెడ్ లేకపోతే ఇంటర్ డిస్కంటిన్యూడ్ వీళ్ళనే ఇలా మౌల్ చేసి జాయిన్ చేసుకుంటారనమాట. సో అలా ఎలా ఉంటదంటే ఇప్పుడు ఏం ఫీల్డ్ అని చెప్పాం కదా, ఇప్పుడు సేమ్ అదే ఒక 1.5 ఇయర్ రన్ చేశారంట. ఈచ్ పర్సన్ దగ్గర 4 లాక్స్ తీసుకున్నారు. ఇన్స్టిట్యూట్ ఏమో ఇప్పుడు బోర్డు తిప్పేసింది, రీసెంట్ గా సర్టిఫికేట్స్ లేదు, ఏం లేవు. ఇప్పుడు ఫర్దర్ గా స్టడీస్ కంటిన్యూ చేయడానికి ఎంత ప్రాబ్లం ఉంటది అది. విద్యార్థులు కూడా తాము చేరబోయే కాలేజ్ పర్మిషన్ విషయంలో సరైన విధంగా ఎంక్వైరీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజ్ బ్యాక్గ్రౌండ్, వెబ్సైట్,
అఫిలియేషన్లపై ఆరా తీయాలంటున్నారు. యూజీసీ స్టాండర్డ్స్ ఉన్నాయో లేదో తెలుసుకుని ఒకటికి 10 సార్లు ఆలోచించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ప్రతి కాలేజీ చెప్పొద్దు అనమాట, మేము యూజీసీ రికగ్నేషన్ ఉంది లేకపోతే ఇంటర్నేషనల్ రికగ్నేషన్ ఉందని. కానీ దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్ మీద, స్టూడెంట్ పేరెంట్స్ మీద ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్నాక మనం మళ్ళీ మనం క్వశ్చన్ చేసుకుంటాం అది మంచిది కాదనమాట. అడ్మిషన్ తీసుకునే ముందే ఈ పూర్తి వివరాలు తెలుసుకుని, ఆ కాలేజీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుని యూజీసీ రికగ్నేషన్ అయితే మాత్రం 100% అష్యూరెన్స్ గా తీసుకుని జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే యూజీసీ అఫిలియేషన్స్ రికగ్నేషన్స్ ఉంటే మాత్రం దానికి గవర్నమెంట్ కూడా కొంచెం బాధ్యత తీసుకుంటుంది. విద్యార్థులు జాగ్రత్త, పాంప్లెట్లు చూసి మోసపోదు. సదర్ కాలేజ్ గురించి తెలుసుకుని నమ్మకం కలిగాకే జాయిన్ అవ్వండి, లేకపోతే విలువైన సమయం డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తుంది.